హెయిర్ ఫాల్ తో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి హెయిర్ గమ్మీస్ వాడండి, జుట్టు రాలడం తగ్గించుకోండి. వివరాలకే డిస్క్రిప్షన్ లింక్ ని క్లిక్ చేయండి. ఒరిస్సా చార్టెడ్ అకౌంటెంట్ అరెస్టెడ్ ఇన్ ఇల్లీగల్ డిజిటల్ కేస్. ఒరిస్సాలో చార్టెడ్ అకౌంటెంట్ ని అరెస్ట్ చేశారు. ఎకనామిక్స్ వింగ్ ఆఫ్ ఒడిస్సా పోలీస్ హాజ్ అరెస్టెడ్ చార్టెడ్ అకౌంటెంట్ ఫ్రమ్ ఢిల్లీ, నీరవ్ గుప్తా అలియాస్ రామన్. గుడ్గావ్కి చెందిన నీరజ్ గుప్తా అలియాస్ రామన్ అని ఈ చార్టెడ్ అకౌంటెంట్ని హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు ఢిల్లీలో. చార్టెడ్ అకౌంటెంట్ని అరెస్ట్ చేయకూడదని రాజ్యాంగంలో ఎక్కడ రాసలేదు. ప్రజల్ని మోసం చేయడానికి సహకరించారనే ఆరోపణ ఉంటుంది వాళ్ళ మీద. నిర్మలా సీతారామన్ని కలిశారు సునీల్ మహావత్ అండ్ గౌరవ్ ధీర్. గుడ్గావ్లో ఇద్దరు చార్టెడ్ అకౌంటెంట్లు సునీల్ మహావత్, గౌరవ్ ధీర్ను కూడా జ్యుడిషియల్ కస్టడీకి పంపారు సిబిఐ అరెస్ట్ చేసి. సునీల్ మహావత్, గౌరవ్ అనేటువంటి ఇద్దరు చార్టెడ్ అకౌంటెంట్ని సిబిఐ అరెస్ట్ చేసి జైలుకి పంపింది. మార్గదర్శి సిఏ ఒక్కడే గొప్పవాడా? పూణే శివాంక శివాంక ఇన్వెస్ట్మెంట్ ఆఫీస్కి చెందినటువంటి ఒక చార్టెడ్ అకౌంటెంట్ని ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ ఆఫ్ క్రైమ్ బ్రాంచ్ అరెస్ట్ చేసింది. హ్యాపీ హ్యాపీ లోపలికి వెళ్ళి. చార్టెడ్ అకౌంటెంట్ అరెస్టెడ్ ఇన్ కనెక్షన్ విత్ 16.016 crore ఫ్రాడ్, 16.06 crore కేసులో ది ఎకనమిక్స్ అఫెన్సెస్ వింగ్ ఆఫ్ ది పూణే క్రైమ్ బ్రాంచ్ హ్యాజ్ అరెస్టెడ్ ఏ చార్టెడ్ అకౌంటెంట్ శివాంక్యా అండ్ శివాంక్యా ఇన్వెస్ట్మెంట్ ఆఫీస్ ఇన్ సుఖ్వార్పేట్ పూణేలో ఉన్నటువంటి ఆఫీసులో పనిచేసేటువంటి చార్టెడ్ అకౌంటెంట్ కైలాస్ రాధాకిషన్ ముందడ అనే చార్టెడ్ అకౌంటెంట్ని ఎకనామిక్స్ అఫెన్స్ వింగ్ ఆఫ్ పూణే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు, మహారాష్ట్ర పోలీసులు. ఇది కూడా తప్పేనా? మా సీఏని అరెస్ట్ చేశారు, మా సీఏని అరెస్ట్ చేశారు, చట్టవిరుద్ధం అని చెప్పి గొగ్గోలు పెడుతున్నారు కదా. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చార్టెడ్ అకౌంటెంట్ ఫర్ హెల్పింగ్ ఎక్యూజ్డ్ హెల్ప్. మీరు కూడా ఇప్పుడు ఈవన్ను రామోజీ గారు గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి ఏ1, జగన్మోహన్ ఏ2, ఆయన విజయసాయి రెడ్డి గారు ఏ2 అన్నారు. ఇప్పుడు మీరు కూడా ఏ1 అయిపోయారు. మీరు కూడా ఏ1 కేసులో, మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో మీరు ఏ1. ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా చార్టెడ్ అకౌంటెంటే. విజయసాయి రెడ్డి గారిని జైలుకి పంపలేదా 16 నెలలు? అప్పుడు చార్టెడ్ అకౌంటెంట్ అని గుర్తు రాలేదా విజయసాయి రెడ్డి చార్టెడ్ అకౌంటెంట్ అని? అప్పుడు న్యాయమా? మీ చార్టెడ్ అకౌంటెంట్ని అరెస్ట్ చేస్తే అన్యాయమా? ఈడీ అరెస్ట్ చార్టెడ్ అకౌంటెంట్ ఫర్ హెల్పింగ్ అక్యూజ్డ్ లాండరింగ్ 1,100 crore ఫ్రమ్ ముంబై టు హాంకాంగ్. ముంబై నుంచి హాంకాంగ్కి 1,100 crore మనీ లాండరింగ్ చేసినందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక చార్టెడ్ అకౌంటెంట్ని అరెస్ట్ చేసింది. లింకన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, డోకపే టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ఆన్లైన్ యూజర్స్ను మోసం చేశారని చెప్పి చార్టెడ్ అకౌంటెంట్ని అరెస్ట్ చేశారు 2021లో. ఆ చార్టెడ్ అకౌంటెంట్ పేరు బేస్డ్ ఆన్ దిస్ ఎఫ్ఐఆర్ ద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇనిషియేటెడ్ అన్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫౌండ్ దట్ సిఆర్ రవికుమార్ హ్యాడ్ ఎలిజిబిలిటీ ఇష్యూడ్ 621 బోగస్ సర్టిఫికేట్స్ అండ్ సైన్డ్ ద బ్యాలెన్స్ షీట్స్ ఆఫ్ షెల్ కంపెనీస్ వితౌట్ డూయింగ్ ఎనీ డ్యూ డెలిజియన్స్ అండ్ వితౌట్ వెరిఫికేషన్ ఆఫ్ జెన్యున్నెస్ ఆఫ్ ఇంపోర్ట్ డాక్యుమెంట్స్ విచ్ ఎనేబుల్డ్ దెమ్ టు లాండర్ ది ప్రొసీడింగ్స్ ఆఫ్ క్రైమ్ టు హాంకాంగ్. ఆయన 621 దొంగ సర్టిఫికెట్లు ఇచ్చాడని రవికుమార్ అనేటువంటి చార్టెడ్ అకౌంటెంట్ని మహారాష్ట్రలో ముంబైలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఆయన కూడా సీఏనే, మీ కంపెనీలో పనిచేసిన ఆయన సీఏనే. ఆయనకో న్యాయం, మీ సీఈఓకో ఒక న్యాయం ఉండదు. సీఏ అరెస్టెడ్ ఇన్ మహారాష్ట్ర స్థానే ఫర్ జనరేటింగ్ ఫేక్ ఇన్పుట్స్ ట్యాక్స్ క్రెడిట్ 92 crore rupees. 92 crore rupees సిజిఎస్టీ అఫిషియల్స్ థానా, సిజిఎస్టీ అఫిషియల్స్ సెంట్రల్ గవర్నమెంట్ సేల్ ట్యాక్స్ అఫిషియల్స్ మహారాష్ట్రలోని థానేలో 92 crore rupees తప్పుడు లెక్కలు రాశాడే అని చెప్పి ఫేక్ ఇన్వాయిసెస్ ఫర్ మోర్ దాన్ 500 crores
చేసినందుకు ఒక చార్టెడ్ అకౌంటెంట్ని అరెస్ట్ చేశారు. అతన్ని కూడా జడ్జి గారు 14 రోజులు జైలుకి పంపారు. అక్కడ న్యాయస్థానం చెప్పిన తీర్పు కూడా తప్పేనంటారండి రామోజీరావు గారు. హైదరాబాద్ బేస్డ్ చార్టెడ్ అకౌంటెంట్ అరెస్టెడ్ ఇన్ ఢిల్లీ లిక్వర్ పాలసీ కేసు. 23వ సంవత్సరంలోనే గోరంట్ల బుచ్చిబాబు అనే అతన్ని సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేశారు. అదే మీరు రాస్తున్నారే కవిత కూడా ఉన్నది ఆ కేసులో అని చెప్పి ఢిల్లీ లిక్వర్ స్కామ్ అరవింద్ కేజ్రీవాల్ వాళ్ళ మీద పెట్టిన కేసు ఉందే ఆ కేసులో కూడా బుచ్చిబాబు అనే అతన్ని సిబిఐ వాళ్ళు ఆ చార్టెడ్ అకౌంటెంట్ను కూడా అరెస్ట్ చేశారు. ఆయన ఇప్పుడు రిమాండ్లోనే ఉన్నారు. ఈ అరెస్ట్ కూడా తప్పేనంటారండి రామోజీ గారు? నిజమే, నిధులు మళ్లించాం, ఏపీసీఐడి విచారణలో రామోజీ పరోక్షంగా అంగీకారం, సొంత పట్టుబడులుగా పెట్టాం, అది మార్గదర్శి ఆర్థిక ప్రణాళిక అంటూ దబాయింపు, విచారణ తప్పించుకునేందుకు అనారోగ్యం అంటూ డ్రామా, రామోజీ ఆరోగ్యం బాగానే ఉందన్న సొంత డాక్టర్, దీంతో వీడియో రికార్డింగ్ ద్వారా విచారించిన సిఐడి, విచారించాల్సింది మార్గదర్శి మేనేజర్లు అంటూ రామోజీరావు వితండవాదన. మీరేమో వితండవాదం చేస్తారు, మా మేనేజర్ని విచారించండి నన్ను కాదంటూ, మళ్ళీ మా మేనేజర్ని విచారించద్దని మా కోర్టులో పిటిషన్లు వేస్తారు. ఇది ఎక్కడ న్యాయం రామోజీ గారు? నన్ను విచారించద్దు, మా మేనేజర్ని విచారించమని సిఐడి ఆఫీసర్లతో చెప్తారు. మా మేనేజర్ని విచారించద్దు, మా చార్టెడ్ అకౌంటెంట్ విచారించద్దు, నన్ను విచారించద్దు, నా కూతురుని విచారించద్దని కోర్టులో పిటిషన్లు వేస్తారు. ఇది ఎక్కడ న్యాయం? ఏమన్నా కొత్త రాజ్యాంగమా? రాజారెడ్డి రాజ్యాంగం అంటావు కదా, ఇదేమన్నా రామోజీ రాజ్యాంగమా? కాదు, భారతదేశ రాజ్యాంగం. ఎట్టికేలకు మంచంపై పడుకునే సమాధానాలు, 8 గంటల విచారణ ప్రక్రియ, వీడియో రికార్డింగ్, ఈ నెల 6వ తేదీన శైలజను విచారించనున్న అధికారులు, తదుపరి రామోజీ శైలజను ఏపీలో విచారించేందుకు సిఐడి సన్నాహాలు. అది బాబు, తాడిని తన్నేవాడు ఉంటాడు, తలదన్నేవాడు ఉంటాడని ఒక సామెత ఉంది. పాపం పండింది, పాపం పండింది, విర్రవీగారు అంతా అయిపోయింది. ఆయన ఎవరో స్వామీజీ అంటాడు, అయిపాయ్ అంటుంటాడు కదా స్వామీజీ గారు, అయిపాయ్. ఓకే, ఎప్పుడైనా సరే న్యాయమే గెలుస్తుంది, మోసం గెలవదు, అన్యాయం గెలవదు, అక్రమం గెలవదు. అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారిని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, హోంమంత్రి అమిత్ షా గారిని కోరుతున్నది ఏంటంటే, ఒక సిట్టింగ్ జడ్జితోటి రామోజీ ఫిలిం సిటీ ఎలా కట్టారు, దానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఆ స్థలాలు పొలాలు ఎలా స్వాధీనం చేసుకున్నారు, ఎన్ని 100 ఎకరాల అసైన్డ్ భూములు స్వాధీనం చేసుకున్నారన్నది నిజానిజాలు తెలుగు ప్రజలందరికీ తెలియాలి. కనుక ఒక సిట్టింగ్ జడ్జితోటి విచారణకు ఆదేశించాలని కోరుతున్నాను. హెయిర్ ఫాల్ తో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి హెయిర్ గమ్మీస్ వాడండి, జుట్టు రాలడం తగ్గించుకోండి. వివరాలకే డిస్క్రిప్షన్ లింక్ ని క్లిక్ చేయండి.